వెల్కమ్ టు టిఆర్9 టీవీ, నేను శ్రావణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మచిలీపట్నంలో అంగరంగ వైభవంగా ఆవుదూడకు బారసాల. మల్కాజ్గిరిలో ఉచిత కంటి శిబిరం. వైఆర్పి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ. బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకించిన గాలి వినోద్ కుమార్. నల్గొండలో సమాచార సాధన హక్కు సమావేశం. ఉప్పల్ ఎమ్మెల్యే తక్షణమే రాజీనామా చేయాలన్న డాక్టర్ల సంఘం. సీఎం ఇంటి ముట్టడికి యత్నించిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. కుప్పంలో కలకలం రేపిన చిరుతపులి. అన్నా క్యాంటీన్ను ధ్వంసం చేసిన దుండగులు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన టీఆర్ఎస్ నాయకులు. మనం ఇళ్లలో చిన్నపిల్లలకు అట్టహాసంగా బారసాల చేయడం చూసాం, కానీ మచిలీపట్నంకు చెందిన ఓ కుటుంబం ఆవుదూడకు అంగరంగ వైభవంగా బారసాల నిర్వహించి మూగజీవాలపై తమకున్న అమితమైన ప్రేమను చాటుకున్నారు. మచిలీపట్నం మంగినపూడి బీచ్ రోడ్డు గోపవాణిపాలెంలో మైథిలి అనే మహిళ నివాసం ఉంటున్నారు. ఆమె గత 10 ఏళ్లుగా ఆవును పోషిస్తున్నారు. తన సొంత బిడ్డలను ప్రేమ ఆప్యాయతతో అపురూపంగా ఏ విధంగా పెంచారో అదే మాదిరిగా గోవులను పెంచుతున్నారు. ఆమె ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న ఆవు బంగారం 1వ తేదీన దూడను ప్రసవించింది. తమ పిల్లలకు బారసాల చేసిన విధంగానే దూడకు నిన్న ఘనంగా బారసాల నిర్వహించారు. ఆ దూడకి లక్ష్మి అని నామకరణం చేశారు. బంధువులు మిత్రులు చుట్టుపక్కల ముత్తైదువులను పిలిచి సాంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు. దూడను ఉయ్యాల్లో పడుకోబెట్టి పాటలు పాడుతూ హారతులు ఇచ్చి అట్టహాసంగా బారసాల చేశారు. ఈ వేడుకకు హాజరైన ప్రతి ఒక్కరూ ఆ మూగజీవం పట్ల ప్రేమను చూపిస్తూ వేడుక కోసం తయారు చేయించిన పలు రకాల స్వీట్లు పండ్లు దూడకు తినిపించారు. గత 7 ఏళ్లది బంగారం ఆవుకి పుట్టిన సీత అనే దూడకి ఇదే విధంగా బారసాల నిర్వహించారు. సొంత కుటుంబ సభ్యులను విస్మరించే ఈ రోజుల్లో మూగజీవాల పట్ల ప్రేమను చూపించడం పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. మల్కాజ్గిరి డివిజన్ పరిధిలో లయన్స్ క్లబ్ ఆఫ్ మాతృశక్తి మరియు గ్లోబల్ ఏంజిల్స్ చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో నడింపల్లి యమున పాఠక్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం ఏర్పాటు చేశారు. నడింపల్లి యమున పాఠక్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మాతృశక్తి మరియు గ్లోబల్ ఏంజిల్స్ చారిటబుల్ ట్రస్ట్ వారి సంయుక్త సహకారంతో ఉచిత కంటి శిబిరం మల్కాజ్గిరి సర్కిల్ మల్కాజ్గిరి డివిజన్ పరిధిలోని బాల సరస్వతి నగర్లోని విలేకరి శివ యాదవ్ నివాసంలో 100 మందికి పైగా ఉచితంగా నేత్ర పరీక్షలు నిర్వహించారు. ఇందులో 20 మందికి పైగా ఆపరేషన్లు చేయాలని గుర్తించారు. వీరికి ఉచిత కేటరక్ట్ సర్జరీలు చేయించుట అలాగే ఉచిత కంటి అద్దాలను ఇస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా లయన్స్ ఆర్సీ నరసింహారెడ్డి క్లబ్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. సభ్యులు కార్యదర్శి విజయలక్ష్మి, సోమ భవాని, పార్వతి ఉచిత కంటి వైద్య శిబిరంలో పాల్గొన్నారు. వారితో పాటు మాధవి, హేమలత, అహ్మద్, రూప, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇది కంటిన్యూస్ గా కాన్సిక్యూటివ్ 3rd డే మనం ఈరోజు ఉచిత ఐ క్యాంప్ శిబిరాలు మనం నిర్వహిస్తున్న జరుగుతుంది. మరి దాదాపు డిఫరెంట్ ఆనంద్ బాగ్ లో చేసాము, అలాగే మల్కాజ్గిరి, ఇంతకు ముందు ఓల్డ్ మల్కాజ్గిరి, న్యూ మల్కాజ్గిరి కవర్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా గ్లోబల్ ఇంజిల్ జే చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే స్వచ్ఛంద సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా మనం నడిపిస్తున్నాము, మరి గ్లోబల్ ఇంజిల్ జే చారిటబుల్ ట్రస్ట్ అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ మాతృశక్తి ఏదైతే ఆ పేరులోనే మాతృశక్తి, అందరూ కూడా ఒక మహిళా శక్తితో అంతా ముందుకెళ్తున్నాం, మహిళల భాగస్వామ్యంతో ముందుకెళ్తాం. మరి ఈ సంయుక్త ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. దాదాపు ప్రతి క్యాంప్కి కూడా మంచి విశేష స్పందన మనకు జరుగుతోంది. ఇది హాఫ్ డే క్యాంప్, ప్రతిరోజు 8:30 నుంచి 14:00 వరకు దాదాపు 150 మంది వరకు కూడా చాలామంది స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు కంటి పరీక్షలు చేయించుకోవడం జరుగుతోంది. చాలా వరకు అనుకుంటాం కంటి పరీక్ష అనగానే ఇది పెద్ద విషయం కాదు అనుకుంటాం, కళ్ళని బాగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం, కానీ చాలా వరకు కూడా ఈరోజు డయాబెటీస్ ఏ స్థాయిలో పెరిగిందో మనందరికీ తెలిసిన విషయమే. మరి ఆ డయాబెటీస్ ఉన్నప్పుడు అది మరీ ముఖ్యంగా ఎఫెక్ట్ చేసే ఒక ఆర్గన్ ఐస్, కాబట్టి డయాబెటీస్ కంట్రోల్ ఉంచుకోవడం అనేది ఎంత ముఖ్యమో దానివల్ల కంటి చూపు వరకు ఎలా ఎఫెక్ట్ అవుతుంది కూడా మనం చాలా వరకు చూసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే మల్కాజ్గిరి పరిధి ప్రాంతంలో ఎంతోమంది వృద్ధులు ఉన్నారు, చాలా వరకు కూడా
మనకి బీపీఎల్ కేటగిరీ నుంచి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది పిల్లలు ఉన్నా కూడా కనీసం వాళ్ళకి క్యాట్రాక్ట్ వస్తే మరి వాళ్ళని హాస్పిటల్ కూడా వెళ్ళలేని పరిస్థితి మనకు కనబడుతోంది. అందుకని మనము వాళ్ళ గుమ్మానికి వెళ్తున్నాం, వాళ్ళ వీధుల్లోకి వెళ్తున్నాం, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. వెళ్ళి అక్కడ మనం క్యాంపులు మనం ఏర్పాటు చేస్తున్నాం. అంటే క్యాంపులు అనగానే మనకు భారీగా ఉండాలని కాదు, ప్రతి ఏరియాలకు కూడా ప్రతి ఒక్కరిని మనం కలుపుకోవాలి. ఎవరికైతే నిజంగా సర్వీస్ కావాలో, ఎవరైతే వాళ్ళ ఇళ్ల నుంచి రాలేకపోతున్నారో, వాళ్ళ పిల్లల సపోర్ట్ లేదో, అలాంటి వృద్ధులందరికీ కూడా మనం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాము. వాళ్ళకి మనము ఉచితంగా కూడా మరి లైన్స్ క్లబ్ వారి ఎంఎస్ రెడ్డి లైన్స్ అంటే మన అందరికి చాలా ప్రసిద్ధిగా అంచిన ఒక హాస్పిటల్. ఎంతో మంది లయన్స్ అందరూ కలిసి స్వచ్ఛందంగా ఆ హాస్పిటల్ ఎంతో క్రమశిక్షణతో చిత్తశుద్ధితో ఈరోజు అది నిర్వహించడం జరుగుతుంది. వేల మందికి లక్షల మందికి ఉచితంగా క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ అక్కడ జరుగుతూ ఉన్నాయి. సో ఎటువంటి అపోహలు లేకుండా చక్కటి నిపుణులైన డాక్టర్స్ అందరూ కూడా ఎంఎస్ రెడ్డి లైన్స్ హాస్పిటల్లో ఉన్నారు. అలాగే మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు నారాయణ రెడ్డి గారు కూడా చాలా కూడా ఎంతో ఒక చిరునవ్వుతో ఆయన ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తూ అమ్మ మీరు ముందుకెళ్ళండి చక్కగా మనం అందరం సేవా కార్యక్రమంలో నిమగ్నం అవ్వాలని కూడా మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అలాగే మా ఆర్సీ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి నరసింహారెడ్డి గారు, అలాగే మనకు జెక్సీ ఉన్నారు కామేశ్వరి గారు, ఇలా వీళ్ళందరూ కూడా పరస్పరం మాకు ఎంతో చేయూతనిస్తూ మాకు సహకరిస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ ముందుకు వెళ్ళమని వాళ్ళందరూ బ్లెస్ చేయడం జరుగుతుంది. సో లాంగ్ లైఫ్ లయనిజం. ఏదైతే మనకు లయనిజం అనగానే మన ఫస్ట్ గుర్తు వచ్చేది కంటి చూపు అనేది. నల్గొండ పట్టణంలో వైఆర్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక గడియారం సెంటర్లో ఏర్పాటు చేసిన శిబిరంలో మట్టి వినాయకులను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ట్రస్ట్ ఫౌండర్ ఏలిశాలి రవిప్రసాద్తో కలిసి పంపిణీ చేశారు. నల్గొండ పట్టణంలో వైఆర్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక గడియారం సెంటర్లో ఏర్పాటు చేసిన శిబిరంలో మట్టి వినాయకులను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ట్రస్ట్ ఫౌండర్ ఏలిశాల రవిప్రసాద్తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం, వాతావరణ సమతుల్యత కోసం మట్టి వినాయకులనే పూజించాలని కోరారు. అలాగే పట్టణంలోని వైఆర్పీ ఫౌండేషన్ కార్యాలయం వద్ద వీటీ కాలనీ, వీటీ టెంపుల్ వద్ద, శివాజీనగర్ చౌరస్తా వద్ద, వీటి టెంపుల్ మిర్యాలగూడ రోడ్డు వద్ద మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఆర్పీ ఫౌండేషన్ నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ యామ దయాకర్, ఆర్య వైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు వనమ వెంకటేశ్వర్లు, కక్కిరేని లక్ష్మీనారాయణ, కాసం శేఖర్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ ప్రజలందరికీ అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము వైఆర్పీ ఫౌండేషన్ నుంచి గత 6 సంవత్సరాల నుంచి కూడా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నాము. మెయిన్గా ముఖ్య ఉద్దేశం మాది పర్యావరణ రక్షించడం కోసం మట్టి విగ్రహాలతో మనము ఈ గణేషుని పూజించడం కోసం చేస్తున్నాము. ఈసారి 16,000 విగ్రహాలు మేము చేస్తున్నాము. మా యొక్క వైఆర్పీ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పూర్ పీపుల్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ చేయించడం కోసం మా యొక్క ఫౌండేషన్ స్థాపించబడ్డది. అదేవిధంగా ఈరోజు కలెక్టర్ గారు కూడా మా యొక్క ఫౌండేషన్ వెబ్సైట్ లాంచ్ చేశారు. ఎవరైనా అవసరం ఉంటే తప్పకుండా మా ఈ వెబ్సైట్ లాగిన్ అయ్యి ఎవరికైనా ఎడ్యుకేషన్ అవసరం ఉంటే తప్పకుండా మేము సహాయం చేస్తాం. అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్కారం. నల్గొండ పట్టణంతో పాటు నల్గొండ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున వైఆర్పీ ఫౌండేషన్ అదేవిధంగా నమస్తే తెలంగాణ జాయింట్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మొత్తం 12,000 విగ్రహాలు వైఆర్పీ ఫౌండేషన్ వాళ్ళు ఈ ప్రజల మధ్యపడి పర్యావరణాన్ని పరిరక్షించే క్రమంలో తమ ముందు పాత్ర పోషణ ముందుకు వచ్చారు. వైఆర్పీ ఫౌండేషన్ చైర్మన్ రవిప్రసాద్ గారికి, అదేవిధంగా దాంతోపాటు వైఆర్పీ సంబంధించిన వెబ్సైట్ కూడా ఈరోజు లాంచ్ చేయడం జరిగింది కలెక్టర్ గారి చేతుల మీదుగా. మొత్తంగా అంటే వినాయక చవితి అనగానే జనరల్గా రసాయన కెమికల్స్ విగ్రహాలు కాకుండా ప్రజలందరూ కూడా మట్టి వినాయకులు పూజించాలని చెప్పేసి ఒక మహత్తరమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్న వైఆర్పీ ఫౌండేషన్. అదేవిధంగా ఈ కార్యక్రమంలో జాయింట్గా నమస్తే తెలంగాణ, అదేవిధంగా తెలంగాణ టుడే ఆధ్వర్యం, తెలంగాణ టుడే కూడా దీనిలో భాగస్వాములు కావడం జరిగింది. ఈ కార్యక్రమం వినియోగించుకున్న ప్రజలందరూ కూడా ఈ పండుగను పర్యావరణ హితంగా జరుపుకోవాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందరూ కూడా నమస్తే తెలంగాణ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ ముందుగా అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఈ వినాయక చవితిని అందరూ ఆనందంగా చేసుకోవాలి. మనము గత కొన్ని సంవత్సరాలకు కూడా మట్టి వినాయక విగ్రహాలని ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా కృషి చేస్తున్నాం. సో ఈరోజు నమస్తే తెలంగాణ వైఆర్పీ ఫౌండేషన్ ఆధ్వర్యం లోపల దాదాపు 16,000 విగ్రహాలని మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. సో మట్టి వినాయకులని పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.
వాతావరణ సమతుల్యతను పాటించాలనే మోటో విధానంలో మేము ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇందుకు సహకరించిన మీడియా మిత్రులకు, అలాగే వైఆర్పి ఫౌండేషన్ ఫౌండర్ హరిప్రసాద్ గారికి మరియు వాళ్ళ కార్యకర్తలందరికీ మా నమస్తే తెలంగాణ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మునుముందు కూడా సోషల్ మోటోకు సంబంధించిన ఏ కార్యక్రమం అయినా నమస్తే తెలంగాణ ముందు ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. కుల వ్యవస్థ, మత వ్యవస్థను రద్దు చేయకుండా పేదరికం పునాదిగా రిజర్వేషన్ల పంపిణీ ఎలా చేస్తారని ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ డీన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అన్నారు. బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకించారు. కుల వ్యవస్థను, అలాగే మత విద్వేషాలకు కారణమైన మత వ్యవస్థను రద్దు చేయకుండా పేదరికం పునాదిగా రిజర్వేషన్ల పంపిణీ ఎలా చేస్తారని, అది రాజ్యాంగ విలువలకు వ్యతిరేకమని సదరన్ పొలిటికల్ అకాడమీ అధ్యక్షులు, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ లా ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ డీన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అన్నారు. రిజర్వేషన్ల పంపిణీపై బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలను గాలి వినోద్ కుమార్ వ్యతిరేకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రిజర్వేషన్లకు తూట్లు పొడిచే విధంగా దేశంలో అన్ని రంగాలలో ప్రైవేటీకరణ చేస్తూ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయకుండా బడుగు బలహీన వర్గాలకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తున్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలు మరింత పేదలుగాను, ధనవంతులు మరింత ధనవంతులుగాను ఎదగడానికి ఉపయోగపడే పాలసీలు మాత్రమే రూపొందిస్తున్నారని ఆయన విమర్శించారు. పేదల జీవన ప్రమాణాలు పెరగడానికి ఉచిత పథకాలు రూపొందిస్తే ఫ్రీలతో దేశం ప్రమాదంలో పడుతుందని వాపోతున్న బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లక్షల కోట్ల పేదల ప్రజలు పన్నులు చెల్లించి సొమ్ము కొల్లగొట్టి సంపన్నులకు దోచిపెడుతుంటే దేశానికి నష్టం జరగడం లేదా అని ప్రశ్నించారు. కులం, మతం పునాదిగా కాకుండా రిజర్వేషన్లు ఆర్థిక పునాదుల మీద ఇవ్వాలని చెప్పేసి బీజేపీ సీనియర్ నాయకులు మరియు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు ప్రకటన ఇవ్వడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్న ఈ సందర్భంగా లక్ష్మణ్ గారిని, నిజంగా మీకు ఈ దేశంలో సమానత్వాన్ని తీసుకురావాలనే చిత్తశుద్ధి ఉంటే ముందుగా కులాన్ని, కుల వ్యవస్థని రద్దు చేయండి, అలాగే మతాలను రద్దు చేయండి, అప్పుడు మీరు ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వండి. కులమున్నంత వరకు, మతమున్నంత వరకు, అందులో అసమానతలున్నంత వరకు ఖచ్చితంగా కులము, మతము పునాదిగా రిజర్వేషన్లు ఇవ్వక తప్పని పరిస్థితి ఈ దేశంలో ఉంది, అది మీరు గమనించాలి. ముఖ్యంగా బీజేపీ ఈరోజు అసలు రిజర్వేషన్ల యొక్క అర్థాన్నే ఇవాళ తీసేసే విధంగా ఆర్థిక వెనుకబాటు ఆధారంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వడం అంటేనే అది రాజ్యాంగ వ్యతిరేకము. ప్రైవేటు రంగాన్ని పూర్తిగా విస్తరించి, ప్రైవేటు రంగానికి రిజర్వేషన్లు లేకుండా ఉన్న ప్రైవేటు రంగాన్ని పూర్తిగా విస్తరించి ఇవాళ రిజర్వేషన్లకు దెబ్బ కొడుతున్నది, పూర్తిగా ప్రైవేటీకరణ దిశగా ఈ దేశాన్ని పయనింపజేసి సంపన్నులను మాత్రం మరింత సంపన్నులుగా చేసి దుర్మార్గమైన ఆర్థిక ప్రణాళికలు ఈ దేశంలో కొనసాగుతున్నవి. అది నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత పెరిగినవి. కాబట్టి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ దేశంలో కులము, కుల వ్యవస్థను రద్దు చేయండి, మతాలని రద్దు చేయండి, ఆ దమ్ము డాక్టర్ లక్ష్మణ్ బీజేపీకి ఉందా అని చెప్పి సందర్భంగా సవాల్ విసురుతుంది. నల్గొండ పట్టణంలోని R&B గెస్ట్ హౌస్ లో సమాచార హక్కు సాధన సమితి సమావేశం నిర్వహించారు. సమాచార హక్కు చట్టం దినోత్సవం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. నల్గొండ R&B గెస్ట్ హౌస్ లో సమాచార హక్కు సాధన సమితి సమావేశం సోమవారం నల్గొండ పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాచార హక్కు చట్ట దినోత్సవం ఘనంగా నిర్వహించాలన్నారు. సమాచార హక్కు కార్యకర్తలను ఆ చట్టం కమిషనర్ గా నియమిస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ మధు కుమార్, మహమ్మద్ నజీర్, పేరిక్ అభిలాష, అనిల్ తదితరులు పాల్గొన్నారు. R&B 2005 ముఖ్యంగా ఈ రోజు చెప్పేది ఏంటంటే, మేము గత 10 సంవత్సరాల నుంచి సాధన సమితిలో తరచుగా పనిచేస్తూ ఎంతోమందికి
ఈ అవినీతి మీద నిజంగా కూడా సమాచార చట్టం అవినీతి పై బ్రహ్మాస్త్రం లాంటిది. అటువంటి చట్టాన్ని మేము మా సహన సమితి నుండి చాలా చురుగ్గా అనగొండ జిల్లాలో పాల్గొంటున్నాం. అయితే ఈరోజు ఇక్కడ నిజంగా కూడా ఆలోచించినట్టయితే దేశంలో నిరక్షరాస్యత ఎక్కువగా ఏర్పడింది. ఈ చట్టంపై అవగాహన లేకుండా చాలామంది ఉన్నారు. నిజంగా ఆలోచిస్తే 70% ప్రజలు ఇల్లిటరేట్స్ కాబట్టి ఇంకా కూడా ఈ అవగాహన అనేటువంటిది తెలియపరచాలా, మరి దానికి కానీ మనం ఎన్నో సదస్సులు పెట్టాలా, అవగాహన సదస్సులు. ఈ చట్టాన్ని పట్ల ఏదైతే ఉందో పారదర్శకత జవాబుదారితనం ప్రజలకు తెలియపరచినట్టుగా మనమంతా కూడా ఈ సహన సమితి ద్వారా మేము ఎన్నో శిక్షణ తరగతి ఏర్పాటు చేసి అక్కడ అన్ని నియోజకవర్గాల్లో కూడా చేయడం జరిగింది. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అట్టడుగు పడుగు వర్గాలకు సేవ చేయడం, సమాజ సేవ చేయడం సాధన సమితి యొక్క మరి కార్యకర్తల యొక్క మరి ముఖ్య ఉద్దేశం. అయితే ఇది దాదాపుగా ప్రపంచంలోనే 70 దేశాల్లో సాధన సమితి ఈ యొక్క ఏదైతే ఉందో మనకు చట్టం ఏదైతే ఉందో ఈ చట్టం 70 దేశాల్లో విరివిగా కొనసాగుతుంది. ఇంకా 30-40 దేశాల్లో కూడా ఇది ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఈ చట్టం పట్ల ప్రతి పౌరునికి ఫండమెంటల్ రైట్స్ ప్రతి పౌరుని కూడా కొంత అవగాహన కల్పించాలంటే ఈ హక్కును ప్రతి ఒక్కరికి కూడా మరి వారి యొక్క హక్కు కాబట్టి వారు తెలియపరచటకు మనమంతా కూడా మా సాధన సమితి కార్యకర్తలు అంతా కూడా ముందుకు వచ్చేసి విరివిగా ప్రజలలో దీనికి చెప్తున్నారు. ప్రజల్లో కూడా అవగాహన మరియు పారదర్శకత జవాబుదారం ప్రజలు ఎక్కువగా మరి దాన్ని ప్రజలలో తీసుకెళ్ళి వారికి అవగాహన కల్పించి వారికి సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియపరచాలన్నది ముఖ్య ఉద్దేశం. చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100885512 9100885. తిరిగి బుల్టెన్ కి స్వాగతం. జమ్మిగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న డాక్టర్ పట్ల ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి దురుసగా ప్రవర్తించారు. విధులు సక్రమంగా నిర్వర్తిస్తున్న డాక్టర్ను అన్యాయంగా బదిలీ చేయడం భావ్యం కాదని ప్రజలు మండిపడుతున్నారు. ఏశ్రోనగర్ డివిజన్లోని జమ్మిగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న డాక్టర్ పట్ల ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారు. కాప్రా సర్కిల్ అధికారులు గర్భిణీలకు పనులు పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కార్పొరేటర్లను ఆహ్వానించగా అదే సమయంలో ఆరోగ్య కేంద్రానికి అనారోగ్యంతో రోగి రావడంతో డాక్టర్ కౌశిక్ విధుల్లో భాగంగా రోగికి పరీక్షలు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలోనే ఎమ్మెల్యే రావడంతో ఆయన వద్దకు వెళ్లలేక రోగి పరీక్షల అనంతరం వెళ్లగా అక్కడ టీఆర్ఎస్ నాయకులు గదిలో ఉండడంతో డాక్టర్ లోపలికి వెళ్లలేక బయట నిలబడిపోయాడు. తాను వస్తే డాక్టర్ రాలేదని ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే ఉన్న డాక్టర్ను మందలిస్తూ తాను వస్తే ప్రోటోకాల్ పాటించాలని ప్రశ్నించగా తాను విధుల్లో ఉన్నానని, రూమ్ దగ్గరికి వస్తే జనం నిండుగా ఉండడంతో తిరిగి వచ్చేస్తానని సమాధానం చెప్పాడు. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహానికి గురై నిన్ను ఇక్కడి నుంచి బదిలీ చేస్తానని అక్కడి నుంచే మేడ్చల్ మల్కాజ్గిరి DMHO డాక్టర్ ఉట్ల శ్రీనివాస్ కు ఫోన్ చేసి వెంటనే డాక్టర్ కౌశిక్ ని తొలగించాలని కోరారు. అక్కడే ఉన్న టీఆర్ఎస్ నాయకులు కూడా డాక్టర్ కౌశిక్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే ముందే దౌర్జన్యానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అనంతరం అక్కడ ఉన్న నాయకుడి వద్దకు క్షమాపణ చెప్పేందుకు తీసుకువెళ్లారు. ఈ విషయమై DMHO వివరణ కోరగా డాక్టర్ నారాయణ్ తో విచారణ జరిపామని, డాక్టర్ కౌశిక్ కు మెమోలు జారీ చేశామని తెలిపారు. రోగి ఆరోగ్యం కాపాడడం తన మొదటి కర్తవ్యమని, అలా రోగికి చికిత్స చేసిన డాక్టర్ కౌశిక్ ని అన్యాయంగా నిర్దాక్షిణ్యంగా విధుల నుండి తొలగించడం భావ్యం కాదని డాక్టర్ల సంఘం మరియు అక్కడే ఉన్న ప్రజలు మండిపడుతున్నారు. తక్షణమే ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
చిత్తూరులో సీఎం ఇంటి ముట్టడికి బయలుదేరిన సిపిఎస్ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీసులు ఇచ్చిన నోటీసులను అతిక్రమించిన ఉపాధ్యాయులపై కేసులు నమోదు చేసిన పోలీసులు చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం ఇంటి ముట్టడికి బయలుదేరిన సిపిఎస్ ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సిపిఎస్ ఉద్యోగుల ఇంటి వద్దకు వెళ్లి నోటీసులు ఇచ్చిన పోలీసులు పోలీసులు ఇచ్చిన నోటీసులను అతిక్రమించిన ఉపాధ్యాయులను పోలీసులు బైండ్ ఓవర్ చేసుకున్నారు ఉపాధ్యాయులపై పలు సెక్షన్లలో కేసులు నమోదు చేశారు కుప్పం నియోజకవర్గంలో సుమారు 350 మందిపై కేసులు నమోదు చేశారు అసలు అడగటానికి లేదు ఎలాంటి ప్రజాస్వామిక పద్ధతుల్లో కూడా మీరు ఉద్యమం చేయడానికి వీల్లేదు ఒక నియంతృత్వ పోకడలను అనుసరిస్తూ సమాజానికి బుద్ధులు చెప్తున్నటువంటి ఉపాధ్యాయుల్ని ఈ రోజున దొంగలుగా దోషులుగా ఒక నక్సలైట్లాగా పరిగణించి ఎలాంటి సంఘ విద్రోహ శక్తులుగా పరిగణించి ఒక ప్రత్యేకమైనటువంటి చెక్ పోస్టులను పెట్టి గత 3 రోజులుగా విద్యార్థుల ముందు ఉపాధ్యాయుల్ని అవమానకరంగా నోటీసులు ఇస్తూ సబ్ ఇన్స్పెక్టర్లు పోలీసులు పాఠశాలలకు వచ్చి విద్యార్థుల ముందు కారు ఎక్కించుకొని ఉపాధ్యాయుల్ని తీసుకెళ్తూ ఉంటే ఆ చిన్నారి బాలల మనసులు చూస్తుంటే అయ్యో మా అయ్యవారిని పోలీసులు తీసుకుపోతున్నారనేటువంటి ఆవేదన ఆ బాలల్లో కనిపిస్తూ ఉంటే ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో దాపురించాయి ఇలాంటి నియంతృత్వ పోకడలో ఏ ప్రభుత్వానికి కూడా మంచిది కాదు ఈ ప్రభుత్వానికి అరిష్టమని అంతిమంగా చెప్పదలుచుకున్నాం గతంలో అనేక నియంతృత్వ ప్రభుత్వాలు ఇలానే వ్యవహరిస్తే ఆ ప్రభుత్వాలు ఏమయ్యాయో ఆ చరిత్ర చెబుతున్నటువంటి పాఠం మన ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా ఆ రోజు ప్రతిపక్ష నాయకుని హోదాలు ఇదే మాట చెప్పారు ప్రభుత్వం నియంతగా వ్యవహరిస్తే ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఉంటే ఆ ప్రభుత్వం మట్టి కలుశుద్ధి అని చెప్పినటువంటి మాటలు ఈరోజు వారిని గుర్తు చేస్తూ ఉన్నాం ఈరోజు మన గ్రూపుల్లో వారు చెప్పినటువంటి మాటలు చాలా స్పష్టంగా వైరల్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఈ ముఖ్యమంత్రిని ఇప్పటికైనా కోరేది మేము ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి స్పష్టమైన హామీని అమలు చేయండి ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎలాంటి సంఘ విద్రోహ శక్తులు కాదు శాంతి భద్రతలకు విఘాతం కలిగించట్లేదు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా వాళ్ళు శాంతియుతంగా ప్రదర్శనలు చేస్తుంటే ఆ ప్రదర్శనలకు మీరు ఎందుకు ఇంత అవును భయపడిపోతున్నారు మొత్తం పోలీసు యంత్రాంగాన్ని గత 3 రోజులుగా దీని మీద ఎందుకు వినియోగిస్తున్నారు ఇది ఒక పెద్ద అవమానకరమైనటువంటి విషయం ఈ రాష్ట్రానికి అని కూడా చెప్తున్నాం తరలి వెళ్తున్న గంజాయికి చెక్ పోస్టులు పెట్టండి తరలి వెళ్తున్న మద్యానికి చెక్ పోస్టులు పెట్టండి తరలి వెళ్తున్న ఇసుక చెక్ పోస్టులు పెట్టండి ఉపాధ్యాయులకు కాదు మీరు చెక్ పోస్టులు పెట్టాల్సిందే అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సరైన దారిలో ప్రయాణించి ఈ యొక్క ఉద్యోగుల ఆకాంక్షలను పరిగణలోనికి తీసుకోకపోతే అతి ముఖ్యమైన హామీ గంటాపదంగా చెప్పిన హామీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ని రద్దు చేస్తాం ఆ ఫైల్ని మీ చేతుల్లో పెడతానని ఈ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు మా సిపిఎస్ ఉద్యోగులందరికీ ఆ రోజున అనేక సభల్లో ఈరోజు సిపిఎస్ని రద్దు చేస్తే మా నోట్లు బిగిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇది అవగాహన లేక ఇచ్చామని ఈరోజున మీ మంత్రులు చెప్తున్నారు అంటే అవగాహన లేక మేము కూడా ఆ రోజున ఓట్లు వేసాం మా ఓట్లను మాకు రిటర్న్ ఇవ్వమంటే ఈరోజు మీరు పదవిలో ఉంటారా అని అడుగుతున్నాం
కుప్పంలో చిరుతపులి కలకలం రేపింది. ఉదయం సోమేశ్వర ఆలయ సమీపంలో చిరుతపులిని చూసిన ఆలయ పూజారి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో చిరుతపులి కలకలం రేపింది. సోమేశ్వర ఆలయంలో చొరబడ్డ చిరుతపులి ఉదయం ఆలయం సమీపంలో చిరుతపులిని చూసినట్టు ఆలయ పూజారి తెలిపారు. అటవీశాఖ అధికారులు సమాచారం అందించడంతో వెతుకులాట చేపట్టిన అధికారులు ఆలయ ప్రాంగణంలో స్పష్టంగా చిరుతపులి గుర్తులు కనిపించాయి. మళ్లీ రచ్చ మొదలైంది. అన్నా క్యాంటీన్ ను రాత్రికి రాత్రే ధ్వంసం చేసిన దుండగులు క్యాంటీన్ దగ్గర ఏర్పాటు చేసిన బ్యానర్లు తదితర వాటిని ధ్వంసం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో మళ్లీ రచ్చ మొదలైంది. అన్నా క్యాంటీన్ ను రాత్రికి రాత్రే ధ్వంసం చేసిన దుండగులు అన్నా క్యాంటీన్ వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్లను తదితర వాటిని ధ్వంసం చేశారు. మళ్లీ కుప్పంలో హైటెన్షన్ వాతావరణం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మిరుదొడ్డి మండల కేంద్రంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు జిల్లా సీనియర్ నాయకులు తోట కమలాకర్ రెడ్డి. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన సాన భాను వయసు 30 సంవత్సరాలు. వారి కుటుంబాన్ని మంగళవారం రోజున టీఆర్ఎస్ పార్టీ నాయకులు జిల్లా సీనియర్ నాయకులు తోట కమలాకర్ రెడ్డి పరామర్శించి మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సహాయంగా 5,000 రూపాయలు ఒక క్వింటల్ బియ్యాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సానబాను కుటుంబం చాలా బీద కుటుంబమని, వారికి ప్రభుత్వ పరంగా వచ్చే నిధులు ఏమన్నా ఉంటే వారి కుటుంబానికి వచ్చే విధంగా చూస్తానని, ఎంపీ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఎవరన్నా మనసున్న దాతలు ఉంటే మంచి మనసుతో వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అంజిరెడ్డి, గ్రామ సర్పంచ్ రంగనమైన రాములు, ఉప సర్పంచ్ ముక్కపల్లి కనకయ్య, మాజీ ఎంపీటీసీ బైరయ్య, గ్రామ అధ్యక్షులు ధర్మరాం బాబు, నాయకులు ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. చెందినటువంటి సానా బాను అతి చిన్న వయసులో అనారోగ్యం కారణంగా మొన్న మరణించడం జరిగింది. చాలా నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి బాను అనారోగ్యం కారణంగా మరణించడం చాలా బాధాకరం. వారికి పాపం 2 పిల్లలు. ఆ బాను చనిపోయిన రోజునే భార్యకు కొడుకు పుట్టడం అనేది కూడా నిజంగా చాలా భయంకరమైనటువంటి, విచారకరమైనటువంటి విషయం. ఈ బాను కుటుంబాన్ని అందరూ కూడా దయార్థ హృదయాలతోటి ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు 1 క్వింటాలు రైతు 5,000 రూపాయలు ఈ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. బాను మిరుదొడ్డి గ్రామంలో చిన్నప్పటి నుంచి కూడా మా అందరి చేతుల్లో సొంత తమ్ముళ్లాగా ఉండడం జరిగింది. ఎంతో మంచి మనసు ఉన్నటువంటి, చిన్న వయసులోనే చనిపోయినటువంటి బాను కుటుంబాన్ని మేము ఈ యొక్క పరిస్థితులన్నింటిని కూడా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇంకా ప్రభుత్వం వైపు నుంచి అన్ని విధాలా ఆదుకునే విధంగా ఈ కుటుంబానికి ఎల్లవేళలా మేము అండగా ఉంటాం. అదే ఆ చిన్నపిల్లల విషయంలో కూడా, వారి చదువుల విషయంలో వారు ఇక్కడే ఉండి కనుక చదువుకునేటువంటి అవకాశం ఉంటే వారి చదువుల విషయంలో కూడా ముందు ఈ కుటుంబానికి అన్ని విధాలా టీఆర్ఎస్ పార్టీ పక్షాన, వ్యక్తిగతంగా నా పక్షాన తోడుగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంతటితో వార్తల సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టిఆర్ 9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424